నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అవుతున్నటువంటి అంశం ఏదైతే ఉంది అంటే అది స్మితా సబర్వాల్ సంబంధించినటువంటి ఆమె చేసినటువంటి కామెంట్స్. మొన్న చేసింది, మళ్ళీ నిన్న కూడా ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించడం జరిగింది. సో ఆమె చెప్పినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో దాని కట్టుబడి ఉన్నట్లే మనకు తెలుస్తూ ఉంది. సో అది ఏదైతే దివ్యాంగులకు సంబంధించినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో నాకు తెలిసి ఇంకా పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇంకొక విషయం, ఇందులో ఈమె త్వరలో సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. డిఓపిటీ కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యంగా ఈ గత 15 ఆ రాష్ట్ర ప్రభుత్వంతో క్లోజ్గా పనిచేసినటువంటి స్మిత సబర్వాల్, ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక శాఖలుగా పనిచేసినటువంటి ఆమె, సో ఆ పార్టీ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కూడా ఇంతవరకు దాని మీద స్పందించట్లేదు. అంటే దివ్యాంగుల విషయంలో కేటీఆర్ యొక్క స్పందన ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. అయితే ఒకసారి ఆమె ట్వీట్ ఒకసారి చదివేటువంటి ప్రయత్నించిద్దాం, ఒకసారి చదువు. సీ ఎ లాట్ ఆఫ్ అవుట్రేజ్ ఆన్ మై టైమ్ లైన్. ఐ సపోజ్ అడ్రెసింగ్ ద ఎలిఫెంట్ ఇన్ ద గ్రూమ్ గెట్స్ యూ దట్ రియాక్షన్. వుడ్ రిక్వెస్ట్ ద రైట్స్ యాక్టివిస్ట్ టు ఆల్సో ఎగ్జామిన్ వై దిస్ కోటా హ్యాస్ స్టిల్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఐపీఎస్ ఆర్ ఐఎఫ్ఓఎస్ అండ్ సర్టన్ సెక్టార్స్ లైక్ డిఫెన్స్. మై లిమిటెడ్ పాయింట్ ఈస్ దట్ ఐఏఎస్ ఈస్ నో డిఫరెంట్. టు లివ్ ఇన్ అ ఇంక్లూజివ్ సొసైటీ ఈస్ అ డ్రీమ్ దట్ వీ ఆల్ సబ్స్క్రైబ్ టు. ఇన్సెన్సిటివిటీ హ్యాస్ నో ప్లేస్ ఇన్ మై మైండ్. ఇక్కడ దీనికి వల్ల జై హింద్ అంటూ దేశం, అంటే నేను ఒక దేశభక్తురా అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే దీనిలో కొంత కాంట్రవర్సీ అవ్వచ్చు, నేను కూడా కాంట్రవర్సీ మాటలు మాట్లాడచ్చు. అయితే ఆర్మీలో కానీ లేకపోతే చాలా కీలకమైన మెజారిటీగా ఎక్కువ జెంట్స్ ఎందుకు ఉంటారు, ఉమెన్ కంటే ఎక్కువ జెంట్స్ ఎక్కువ ఉంటారు? అంటే ఈ విషయాలు ఇంకా లోతుగా మాట్లాడితే కొంత కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈమె ఐపీఎస్ కానీ ఐఎఫ్ఓఎస్ లాంటి పోస్టులలో ఈ యొక్క దివ్యాంగులు ఎందుకు తీసుకోరు అని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించట్లయితే ఐపీఎస్ ఆఫీసర్స్కి శారీరక దృఢత్వం అవసరం చాలా. సో దివ్యాంగులకు సంబంధించినటువంటి దాంట్లో వా శారీరక దృఢత్వం తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ప్రిఫర్ చేయరు. కాకపోతే మిగతా కోటాలు ఏవైతే ఉన్నాయో ఐఆర్ఎస్ కానీ లేకపోతే ఐఏఎస్ కానీ మిగతా సర్వీస్ ఏవైతున్నాయో వాటిల్లో కేవలం మానసిక స్థైర్యం, మానసిక ధైర్యం కానీ మానసికంగా బలంగా దృఢంగా ఉంటే సరిపోతుంది. సో దివ్యాంగులలో సరే వాళ్ళు పుట్టుకతోటి కొంత ఆ డిజబిలిటీతో పుట్టొచ్చు కాక, కానీ వాళ్ళు మానసికంగా మనకంటే కూడా చాలా స్థిరంగా ధైర్యంగా దృఢంగా ఉన్నటువంటి మనుషులు వాళ్ళు. 1000 రెట్లు మనకంటే, 1000 రెట్లు మనకంటే ఎక్కువగా పనిచేస్తారు. ఈ ఈ ఈ తెలివైనటువంటి ఈ సోయి, ఈమెకు తెలియదు ఈ సోయి ఏది ఎత్తుందో. ఆమె ఫాదరు ఐఏఎస్ ఆఫీసర్, భర్త ఐపీఎస్ ఆఫీసరు, ఈమె ఐఏఎస్ ఆఫీసరు. మీరు అంతా కూడా ఒక లూప్లో ఉండి బతుకుతున్నారు కాబట్టి మీకు అసలు విషయం తెలియవు, మీకు పేదల కష్టాలు తెలియవు, మీకు సమస్యల పట్ల అవగాహన లేదు. మీరు మానసిక రోగి కంటే కూడా చాలా దరిద్రమైనటువంటి మనుషులు మీరు వాస్తవం చెప్పాలంటే. నిన్న ఇంట్రెస్టింగ్ గా నేను ఒక స్టేట్మెంట్ చూసినానన్న, మీ నాన్న అంటే ఇప్పుడు అంటే నీకు యూపీఎస్సీలో చాలా ఇన్ డీటెయిల్ గా ఏం జరుగుతుంది ఏంటంటే తెలుస్తుంది. అవును, ఒకప్పుడు రోజుల్లో ఏంటంటే చాలా గోప్యంగా జరిగేట్టు ఆ ప్రక్రియ అంతా, అసలు ఎవరిని కన్ఫర్మ్ చేస్తున్నారు, ఎవరిని తీసుకుంటున్నారు, ఎవరు తీసుకోవట్లేదు అనేది. మీ నాన్న ఆల్రెడీ ఐఏఎస్ కాబట్టి నీకు మీ నాన్న ఏదో రిఫరెన్స్ ఇచ్చి ఉండాలి అందుకే నిన్ను తీసుకున్నారా అనేటువంటి ప్రశ్న నిన్న ఒకరు అడిగారు. అది దాని తర్వాత నాకు తెలిసి స్మితా సబర్వాల్కి కొన్ని రోజుల నుంచి, అంటే ఇది 8వ నెల కదా, ప్రగతి భవన్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత లేదా ఇప్పుడున్న ప్రజాభవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సుఖాలు ఇప్పుడు బయట లేవు, లగ్జరీస్ బయట లేవు, ఆ రెస్పెక్ట్ లేదు లేదు. అండ్ ఇంకోటి మాట్లాడితే ఈ నుంచి పక్కరున్న వేములవాడ పోవాలన్నా, ఆడున్న కాళేశ్వరం పోవాలన్నా, లేదా ఇంకేడికి పోవాలన్నా ఒక క్యాబినెట్ హోదా మంత్రికి ఉన్నటువంటి స్థాయి ఆమెకుండే. ఇప్పుడు ఏమున్నది, ఆఫ్టర్ ఆల్ ఒక ఐఏఎస్ లాగా చూస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ అనేటువంటి మాట ఎందుకు మేము అంటున్నాం అంటే ఈ సందర్భంలో ఐఏఎస్ ఆఫీసర్ కమ్స్ ఫ్రమ్ కామన్ మ్యాన్. ఇప్పుడు ప్రజానాయకుల కంటే పెద్ద స్థానంలో వాళ్ళు ఉండాలి, కానీ మన దేశ దౌర్భాగ్యం ఏమో మనకు తెలియదు, కానీ
వీళ్ళు ఒక ఉద్యోగస్తులా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపేది, ప్రజలను నడిపేది, కానీ వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఉద్యోగస్తులా బిహేవ్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ వీళ్ళ దొంగదారులు అవన్నీ అవి సపరేట్. కానీ ఈమెకి నాకు తెలిసి 8 నెలల కాలంలో ఆ ప్రగతి భవన్లో నుంచి బయటికి రాగానే కాళ్ళన్నీ ఉడవికేసినట్టు, కాళ్ళకు కూడా చక్రాలు ఉడవికినట్టు, చేతులకు వచ్చేటువంటి పైసలన్నీ ఉడవికినట్టు చేసేసరికి ఎక్కడ బుర్ర ఎట్లా వుందుకుపోతుందో. గత 8 నెలలుగా ప్రభుత్వం లేదు కాబట్టి మానసిక స్థైర్యం కోల్పోయి ఒక పిచ్చిదాని లాగా ఆమె ఆత్మ న్యూనత భావానికి కోల్పోయి ఎదుటోళ్ళ మీద తోస్తా ఉన్నది. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. నాకు తెలిసి ఆమెను ఇమీడియట్ గా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే గత అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ ఏ విధంగా అయితే పిచ్చోళ్ళగా తయారై మాట్లాడుతున్నాడో ఈమె కూడా ఆ యొక్క పాపం కేటీఆర్ ఏమో ఆ ఫ్రస్ట్రేషన్ ని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒక విధంగా ఆయన తీసుకున్నాడు పాపం. కానీ ఈమె అలాంటి పొలిటికల్ కామెంట్ చేయలేదు కాబట్టి ఆమె మానసికంగా వీక్గా ఉన్నది కాబట్టి ఆమె ఇలాంటి పాపం దివ్యాంగుల మీద పడతా ఉన్నది. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆమెకు మానసిక పరంగా ఆమె వీక్గా ఉన్నది కాబట్టి ఇమీడియట్గా ఎర్రగడ్డ మన హైదరాబాద్ కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద హాస్పిటల్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, సో అందులో ఆమెను ఇమీడియట్గా జాయిన్ చేయించి ఆమె మానసిక స్థితి ఏ విధంగా ఉందో టెస్ట్ చేయాలని చెప్పేసి కూడా కాలోజీ టీవీ తరఫున దివ్యాంగుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పేలేదు దీంట్లో. ఎస్, మొన్ననే ప్రభుత్వం కూడా మారింది, మేబీ వీళ్ళకి కాస్త అది కూడా ఆమెకు మింగుడు పడతలేదు. జగన్ అన్న పోయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వచ్చేసరికి వాళ్ళకు కూడా వైజాగ్ లో ఒక పెద్ద మెంటల్ హాస్పిటల్ సెంటర్ ఒకటి ఉన్నది. ఆ మేబీ బీచ్ ఎక్కువ ఉంటది, ఆ చుట్టుపక్కలకు వచ్చే అడవులు కూడా ఎక్కువనే కాబట్టి ఆమెను అడిగి పోయినా కానీ తొందరగా రికవర్ అవుతుంది, వీడంటే పొల్యూషన్ ఉంటుంది అని అనుకుందాం కాసేపు. సో కాబట్టి ప్రభుత్వం పెద్ద ఎత్తున దీనిపైన నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్న, సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి సుప్రీంకోర్టు. ఎందుకు అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్స్ కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, సుప్రీంకోర్టులో ఉన్నారు, హైకోర్టులో ఉన్నారు, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఇంకో విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, ఇంత పెట్టుకున్నాం కదా మనం, సరే మనం హైట్ వెయిట్ అన్ని మంచిగానే ఉన్నాయి కదా, ఇఫ్ వి గో ఎట్లీస్ట్ మన ఏజ్ కానీ మనకంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లలు కానీ లేదా 20 నుంచి 28 మధ్యలో ఉన్న వాళ్ళే మనం క్యాల్కులేట్ చేసుకుందాం. మన విమానయాన సంస్థలు ఉన్నాయి, లేదు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఉన్నది. అక్కడ నువ్వు సెలెక్ట్ కావాలంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి నీ బాడీ ఫిట్గుండి నువ్వంతా ఫిట్గుండి నీ ఐ సైట్ లో 0.1% తేడా ఉన్నా నేను సెలెక్ట్ చేయరు. పోనీ ఐ సైట్ బాగుంది, నీ బాడీ బాగుంది, అంతా బాగుంది, నువ్వు మాట్లాడుతున్న మాట పొరపాటున తడబడితే నేను రిజెక్ట్ చేస్తాను తెలుసా. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకే ఐఏఎస్ క్యాడర్ ఎందుకు, అది చాలా వరకు కూర్చొని చేసేటువంటి ఉద్యోగం కాబట్టి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అంటారు వాళ్ళని, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంతవరకు దే ఆర్ ఛాలెంజ్డ్ విత్ సంథింగ్ ఎల్స్. మనకు కొన్ని రకాల టెన్షన్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని రకాల టెన్షన్స్ ఉంటాయి, బట్ దే ఆర్ మోర్ బ్లెస్డ్ దెన్ అస్. నాలెడ్జ్ పరంగా చూసుకుంటే వాళ్ళు మనకంటే చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు వాళ్ళు. సో అలాంటి అన్ని వదిలేసి ఆమె దివ్యాంగుల మీద చేసినటువంటి కామెంట్స్ కానీ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ నిజంగా చాలా అంటే ఆ స్థాయి వ్యక్తికి అది చాలా చీప్. అంటే దిస్ షోస్ హౌ షీ వాస్ బ్రాట్ అప్. ఎందుకంటే అలా నో డౌట్ అసలు ఎటువంటి మనకు అతిశయోక్తి అవసరం లేదు, ఆమె అనాల్సిందే తప్పకుండా. ఆమె ఒక పర్వట్ అని కూడా అనొచ్చు. 100% ఐ అగ్రీ టు ఇట్. ఎందుకు అని అంటే తండ్రి ఒక ఐఏఎస్, నీ భర్త ఒక ఐపీఎస్, అంటే మీరు మీ పిల్లల్ని ఇప్పుడు ఇలా చూసుకుంటే మీరు మీ పిల్లల్ని ఏ విధంగా పెంచుతా ఉన్నారు? అంటే మీరు ఒక టెర్రరిస్ట్ తయారు చేసి సమాజం మీదకి వదులుతా ఉన్నారా మీ పిల్లల్ని? ఒక ఐఏఎస్ ఆఫీసరు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. కానీ నేను ఇక్కడ నుంచి కామెంట్ చేస్తా ఉన్నాను, ఆమె ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలా విషయాలు బయటపడతాయి, కానీ అవి మాట్లాడదలుచుకోలేదు. మేము ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈ సమాజానికి ఏం చెప్తున్నట్టు ఒక ఇన్స్టాగ్రామ్, ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే తెలుస్తుంది ఈ సమాజానికి ఏం చెప్తున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన కేటీఆర్ మాట్లాడాలి, ఎందుకంటే నీ ప్రభుత్వంలో గత 10 ఏళ్లలో ఆమె కీలక శాఖలు చేసింది, సీఎంఓకు అటాచ్డ్గా ఉన్నది. సో ఆమె గత 10 సంవత్సరాలకు కూడా మీకు దగ్గరగా పనిచేసింది కాబట్టి కేటీఆర్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మీరు దివ్యాంగులను అవమానిస్తున్నట్ట, ఆమె మాటలను మీరు సపోర్ట్ చేస్తున్నట్ట. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆమె పైన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. డిఓపిటీకి సిఫారసు చేయండి, మాకు ఈ ఐఏఎస్ ఆఫీసర్ అవసరం లేదు అనే అటు విషయాన్ని సిఫారసు చేయండి, లేదంటే ఆమెను సస్పెండ్ చేసే విధంగా డిఓపిటీకి లెటర్ రాయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఈమె చేసినటువంటి కామెంట్స్ వల్ల ఈ రాష్ట్రంలో దివ్యాంగులు 20-30 లక్షల మంది దివ్యాంగులు ఉంటారు, వాళ్ళందరి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయనే విధంగా
దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా డిఓపిటీకి లెటర్ అని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా కేటీఆర్ కూడా ఇమ్మీడియట్ గా స్పందించాలి, లేదంటే దివ్యాంగులందరూ కూడా కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తారనే విషయం కూడా గమనించాలి. పోలీస్ ఫారెస్ట్ సర్వీస్ లో ఎందుకు అమలు చేయట్లేదు, సివిల్స్ లో దివ్యాంగుల కోటాపై స్మితా సబర్వాల్ మరో ట్వీట్, ట్వీట్ల కోసమే మీకు జీతం ఇస్తున్నారా, పనిపై దృష్టి పెట్టండి. ఎక్స్ లో ఆమె ట్వీట్లపై తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు. సివిల్స్ లో దివ్యాంగుల కోటపై ప్రశ్నలు సంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆ అంశంపై సోమవారం మళ్ళీ స్పందించారు. సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను ప్రస్తావించినందుకు చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నన్ను విమర్శిస్తున్న హక్కుల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, దివ్యాంగుల కోటాను ఐపీఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో రక్షణ వంటి కొన్ని కీలక రంగాల్లో ఇప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదో పరిశీలించండి. ఐఏఎస్ కూడా అలాంటిదే అన్నది నా అభిప్రాయం. సమ్మిళిత సమాజంలో జీవించాలన్నది మనందరి కల, కానీ కొన్ని అంశాల్లో నా మనసులో సున్నితత్వానికి చోటు లేదు అని ఆమె పేర్కొన్నారు. మరి మాకు కూడా సున్నితత్వం చోటు లేదు, మరి మేము కూడా చాలా అంశాలు మాట్లాడాల్సి వస్తుంది. మరి మేము ప్రగతి అవినీతి అంశాల నుంచి మొదలు పెట్టుకుంటే చాలా అంశాలు మాట్లాడితే స్మిత పోస్ట్ ను 11 గంటల వ్యవధిలో 4 లక్షల మందికి పైగా వీక్షించారు. అత్యధికులు విమర్శించారు. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి పూజా కేత్కర్ ఐఏఎస్ గా ఎంపిక అయ్యారు. మీ సర్టిఫికేట్లను సైతం పరిశీలించాలని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఐఏఎస్ గా రాణించాలంటే శారీరక దృఢత్వం కంటే మానసిక దృఢత్వం కీలకమని, అంగవైకల్యం ఉన్న ప్రజా సేవలో తమ ప్రత్యేకత చాటుతున్న సివిల్ సర్వెంట్లు ఎంతో మంది ఉన్నారని మనరు నెటిజన్ అన్నారు. వివాదాస్పద అంశాలపై ట్వీట్లతో సమయాన్ని వృధా చేసే బదులు తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయండి, ఏసీ గదులను వీడి క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించండి అని మరో నెటిజన్ సూచించారు. కొందరు మాత్రం అంధుడిని కారు డ్రైవర్ గా నియమిస్తామా, వైకల్యం ఉన్న వైద్యుడితో శస్త్రచికిత్స చేయించుకుంటామా అంటూ స్మిత వ్యాఖ్యలను సమర్థించారు. కాగా దివ్యాంగులపై స్మిత చేసిన వ్యాఖ్యలపై బక్కా జడ్సన్ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. చాలా సీరియస్ గా ఆమె పైన చర్యలు అయితే ఉంటాయని అతను కూడా అంటే నాకు తెలిసి సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె మానసిక వైకల్యం తోటి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది అన్న. ఇక్కడ చిన్న లాజిక్, భారతదేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు ఉన్నాయి మనకి. ఆ ఉన్న 28 రాష్ట్రాల్లో రాష్ట్రానికి కనీసం ఒక 5 లక్షల మంది ఉంటారా? ఈజీగా చిన్న లాజిక్, 5 lakhs into 20 ఎంత అయినరు? సో ఈ లెక్కన ఆమె కేవలం ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళనే కాదు, పూర్తిగా జాతీయ స్థాయిలో మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరినీ అవమానించింది ఆవిడ. ఇక్కడ ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి రాష్ట్రంలో వెళ్ళి పనిచేస్తారు ట్రాన్స్ఫర్లో. బేసిక్గా ఫస్ట్ వాళ్ళకి హోమ్ క్యాడర్ ఇస్తారేమో కానీ దాని తర్వాత ట్రాన్స్ఫర్స్ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. సో అలాంటిది ప్రతి స్టేట్లో ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి అవగాహన ప్లస్ ప్రతి రాష్ట్రాల్లో పనిచేసేటువంటి ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ అంటే ఆవిడ స్థాయికి, ఆవిడ చదువుకున్న స్థాయికి కావచ్చు, ఆమె గాల్లో కొట్టేసి ఉంటుంది అంతే తప్ప వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఏదో కార్పొరేట్ స్కూల్ లో చదివి ఉంటది అంతే తప్ప ఆమెకు నాకు తెలిసేది నాలెడ్జ్ ఉంది నేను అయితే అనుకోను. ఒకవేళ బ్రాడ్ నాలెడ్జ్ ఉంది అంటే ఆమె ఇలాంటి కామెంట్ చేయదు, లేదంటే గత ప్రభుత్వంలో అనుభవించినటువంటి దానికంటే భవన్ వేస్తలేదు కాబట్టి ఆ మానసిక క్షోభ కావచ్చు లేదా మానసిక వైకల్యం కావచ్చు అన్ని కలిపి ఆమెకు పిచ్చి లేచి అని ఉంటది, లేదంటే ఆ పిచ్చి ముదిరి ఓ ఇట్లాంటి కామెంట్ చేసి ఉంటుంది తప్ప వేరే కాదనైతే నాకు అభిప్రాయం. దయచేసి కేటీఆర్ గారు దీనిపై స్పందించండి, ఆమెకు లేకపోతే ఆమె చెప్పండి. అండ్ దట్ టు కేటీఆర్ దీని మీద మేజర్ గా స్పందించాలి. చాలా దగ్గరగా ఇచ్చేసిన వ్యక్తి స్మిత సబర్వాల్ మెంటల్లీ అన్ఫిట్. నిన్న పాపం బాలలత గారు చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఆమె చెప్తా ఉన్నది మీరు ఇప్పుడు రాద్దాం ఐఏఎస్ ఆఫీసర్, నేను కూడా రాస్తాను, ఇద్దరు ఏ విధంగా సీల్స్ కొడదామో తెలుసుకుందామని నేను రాసిస్తాను. బాలలత గారు పాస్ అవుతారు కానీ స్మిత పాస్ కాదు. ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ ఇవాళ పెడితే ఇవాళనే 3 నెలల తర్వాత టైం ఇచ్చి పెడతాం, బాలలత గారు పాస్ అవుతారు కానీ స్మిత పాస్ కాదు, నేను రాసిస్తాను దీనికి. ఈ దేశంలో ఆమె ఇంకొక ప్రస్తావన తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారి గురించి. జైపాల్ రెడ్డి గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్తమ పార్లమెంటేరియన్, అదేవిధంగా పలు కీలకమైనటువంటి శాఖలకు కేంద్ర మంత్రిగా చాలా ఉన్నతంగా పనిచేసినటువంటి వ్యక్తిగా జైపాల్ రెడ్డి గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది ఈ దేశంలోనే. మరి ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే మరి ఆయనతో పోలిస్తే మరి ఏమంటది? ఆయన గురించి మాట్లాడు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓన్లీ జైపాల్ రెడ్డి ఒక్కడే కాదు, చాలా మంది కూడా ఈరోజు అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు రాజకీయాల్లో కానీ బ్యూరోక్రసీలో కానీ రాణించే వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు మన తెలంగాణలో ఉంటారు ఇట్లాంటి మానసిక రోగులంతా.